హే గాయ్స్ ఈరోజు ఒక స్పెషల్ డే ఈ స్పెషల్ డేకి నేను అయాన్కి అక్షరాభ్యాసం పెట్టిస్తున్నాను అలాగే ఈరోజు ఒకటి వ్యాలంటైన్స్ డే కూడా ఉంది ఈ వసంత పంచమి వ్యాలంటైన్స్ డే రెండు నా లైఫ్లో కలిసి వచ్చినాయి ఈరోజు అసలు ఇలా జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు అంటే కలిసి రావడము మేము కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడము అనేది మా లైఫ్లో మాది లవ్ మ్యారేజ్ అని మీ అందరికీ తెలుసు సో ఈ వ్యాలంటైన్స్ డేకి మా బాబుకు ఇలా అక్షరాభ్యాసం చేయించడం అనేది అదొక హ్యాపీ అంతే ఇంకా ఎందుకంటే ప్రతి ఒక్క లవర్కి వ్యాలంటైన్స్ డే అంటే అదొక స్పెషల్ డే లాగా ఉంటుంది కానీ ఎప్పుడైతే మనకు బ్లాక్ డే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కొంచెం అందరూ దాన్ని సెలబ్రేట్ చేసుకోకూడదు అని అంటారు మనం బయట పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఏదో బయట హడావిడి చేయడము గిఫ్ట్స్ ఇచ్చుకోవడం అట్లాంటిది ఏమి ఉండదు జస్ట్ టెంపుల్కి వెళ్ళడం రావడం అనేది ఉంటుంది లేదంటే అది కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు జస్ట్ ప్రపోజ్ అయితే ఉంటుంది అంతవరకే ఉంటుంది కానీ అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయలేరు కదా సో ఈరోజు అయాన్కైతే అక్షరాభ్యాసం పెట్టియాలి కాబట్టి మాకు కలిసి వచ్చిందని చెప్పేసి అని అనుకున్నాము కానీ అనుకున్నది ఒకటి అయ్యింది అయ్యింది ఒకటి అయ్యింది అది ఏం జరిగిందో అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ వచ్చేసి నేను ఎర్లీ మార్నింగే లేచిన మార్నింగ్ లేచి ఇల్లు క్లీన్ చేసుకొని బయట మొత్తం క్లీన్ చేసుకొని ఇలా పూజ కూడా అన్నీ కంప్లీట్ చేసిన మా వాళ్ళు ముగ్గురు లేచేసరికి వెళ్ళి అన్నీ కంప్లీట్ చేసి పెట్టుకున్న 5:30 వరకు 6 వరకు నేను కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు పిల్లలు లేచే వరకు వెళ్ళి 8 అయింది నేను లేచి బయట ఇంట్లో పూజ ఇవన్నీ చేసుకొని ఒక్కదానికే కదా కొంచెం స్ట్రెయిన్ అవుతుంది కదా సో అట్లా నేను పూజకి వెళ్ళి వచ్చినా కూడా మళ్ళీ మనం రెడీగా ఉండాలా ఫుడ్ చేసే వాళ్ళు ఉండరు ఇంట్లో అని చెప్పేసి ఇలా అన్నీ రెడీ చేసుకొని వెళ్ళిపోయినా ఇంకా మార్నింగే నేను కొన్ని ఇలా హాట్ వాటర్ తీసుకుంటున్నా హాట్ వాటర్ తీసుకొని ఇంకా తాగిన మా హస్బెండ్కి ఇప్పుడే నాకు కాల్ వచ్చింది అన్నట్టు అంటే చెన్నై నుంచి వీళ్ళకు లగేజ్ వస్తుంది కొన్ని ఆఫీస్ నుంచి ఐటమ్స్ వస్తున్నాయి అవి ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి అని అంటే తను ఇక్కడ పికప్ చేసుకోవడానికి హైత్నార్ ఎక్స్ రోడ్కి వెళ్ళిండు వెహికల్ వస్తుంది అని అంటే సో ఇక్కడ అంతా హటర్లఫ్ అయింది ఏమైందంటే 9:00కి స్కూల్లో పూజ ఉంది సో 9:00కి మేము స్కూల్కి రీచ్ అవ్వాలి సో దీని వచ్చేసి అక్కడికి వెళ్ళిపోయిండు స్కూల్ నుంచి నాకు కాల్ వచ్చింది ఇంకా ఏం చేయాలో కొద్దిసేపు అర్థం కాలే ఇంకా తప్పదు కదా ఉన్నా లేకున్నా మనం పూజనైతే చేయించాలి దట్టు అది టైంకు చేయించాలి అని చెప్పేసి ఇంకా నేను స్కూల్కి వెళ్ళిపోయినా స్కూల్లో మాత్రం పూజ చాలా బాగా జరిగింది అంటే నేను మనము మామూలుగా మా సైడ్ అయితే నిజామాబాద్ సైడ్ అయితే బాసరకి వెళ్తాము ప్రతి ఒక్కరు అక్షరాభ్యాసంకి అయితే బాసరకి వెళ్తాము మన అప్పుడు మన పేరెంట్స్ ఎలా చేయించిండో అనేది నాకైతే ఐడియా లేదు కానీ మన పిల్లలకైతే చిన్నపిల్లలకైతే అక్క వాళ్ళ పిల్లలకి వాళ్ళందరికీ బాసర్లోనే చేయించిండు కానీ నేను నా పాపకైతే లాస్ట్ టైము ఆమెకు అప్పుడు కూడా కోవిడ్ వచ్చింది కాబట్టి కోవిడ్ టైంలో అన్ని టెంపుల్స్ క్లోజ్ ఉండే అప్పుడే ఓపెన్ అయిన తర్వాత వసంత పంచం వస్తే తనకి జ్ఞాన సరస్వతి టెంపుల్ అని కొత్తపేటలో ఉంది కొత్తపేటలో చాలా బాగా చేస్తారు సో తనకి అక్కడ అప్పుడు చేయించిన ఆ రోజు కూడా మా హస్బెండ్ మిస్ అయ్యిండు పాపకు మిస్ అయ్యిండు అని అంటే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా 14th అంటే ఫిబ్రవరి అసలు అతను ఈ వసంత పంచమికి వస్తాడు అని మేము ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకనంటే మాకు మధ్యలో మ్యారేజ్ ఉంది ప్లస్ పాప బర్త్డే ఉంది 5 ఇయర్స్ బర్త్డే కాబట్టి ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలి అది ఇంక లీవ్ పెట్టి వద్దామని చెప్పేసి అని అనుకున్నాడు ఎవ్రీ మంత్ వస్తాడు దానికి ఏదో ఒక అకేషన్ చూసుకొని వస్తాడు సో అట్లా మాకు ఈ రెండు అకేషన్స్ ఉన్నాయి మ్యారేజ్ వాళ్ళ అన్న మ్యారేజ్ ఉంది ప్లస్ పాప బర్త్డే ఉంది వీటిని చూసుకొని రావాలని అనుకున్నాడు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా తనకి ఫీవర్ రావడము ఫీవర్ రావడం వల్ల ఇంటికి రావడము అని అనుకున్నాము వచ్చిన తర్వాత అనుకున్నాను నేనేమనుకున్నా అంటే అమ్మయ్య కనీసం బాబు వసంత పంచమి కన్నా ఉన్నాడు అక్షరాభ్యాసానికి ఉంటాడు అని అనుకున్నా అనుకున్న దానికి అంతా వేరే జరిగిపోయింది సో అంటే జస్ట్ అక్కడ నుంచి లగేజ్ రావడం ఒక్కటే టైం అయింది ఇక్కడ మేము వెళ్ళే టైం ఒకటే టైం వేసరికి వెళ్ళి ఆ కొద్దిసేపు ఉండలేకపోయినా అంటే స్కూల్లో చేసినప్పుడు లేడు తర్వాత మళ్ళీ బాబా టెంపుల్లో అక్కడ కూడా సరస్వతి పూజ చేసిళ్ళు అక్కడ అటెండ్ అయినాము తర్వాత అక్కడ నుంచి మళ్ళీ జ్ఞాన సరస్వతి టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ పెట్టించినాము సో అట్లా 3 టైమ్స్ ఈరోజు మా ఊడికి పూజ చేయించినాము అంటే ఒక దగ్గర మిస్ అయినా కూడా ఇంకో దగ్గర ఉండాలి కదా అని చెప్పేసి కానీ అక్కడ ఫోన్ అలో చేయలేరు ఫ్రెండ్స్ అందుకే నేను వీడియోస్ తీయలేకపోయినా ఫోన్ అలో చేస్తుంటే ఖచ్చితంగా వీడియో తీసేదాన్ని
సో ఇక్కడ నేను సాంబార్ చేద్దామని చెప్పేసి ఇక్కడ సాంబార్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా రైస్ పెట్టేసిన ఎందుకంటే నాకు వెళ్ళి వచ్చిన తర్వాత ఓపిక ఉంటుందో ఉండదో ఇంకా అన్నీ అంత మార్నింగ్ లేచి ఇంకా అన్నీ చేసుకున్నా కదా వీడికి కావాల్సిన అన్నీ రెడీ చేసుకున్నా పాపకు రెడీ చేసుకున్నా మనం తీసుకోబోయే ఐటమ్స్ కూడా ఉంటాయి కదా అట్లా ప్రసాదము అన్నీ చేసుకున్నా అన్నీ చేసుకొని పెట్టుకునేసరికి ఈ టైం అయింది ఇంకా సాంబార్ కూడా నేను పోపోయలేను జస్ట్ మనకు విజులు వచ్చినాయి మేడం కాల్ చేసింది మేడం రండి స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి సో అలా అని చెప్పేసి ఇంకా మనం స్టార్ట్ అయింది ఇక్కడే ఉంటే మళ్ళీ పూజ టైం మిస్ అవుతుంది కదా అని నాకు అది ఇంపార్టెంట్ అని చెప్పేసి టకటక్క రెడీ అయ్యి అక్కడ వెళ్ళిపోయినా కానీ చాలా బాగా జరిగింది అందరు నాకు కొందరు మెసేజ్ పెడుతున్నారు అక్క వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఏం చేసుకున్నారు అని చెప్పేసి వ్యాలంటైన్స్ డే స్పెషల్ అంటూ ఏం చేయలేము ఎప్పుడు చేసుకోలేదు కానీ నా ఫస్ట్ వ్యాలంటైన్స్ డేకి అయితే ఒక గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో కూడా చేసిన కదా అట్లా నేను ఆ వీడియోలో ఒకసారి చూడండి మీరు తర్వాత ఎప్పుడు నేను ఇంకా వ్యాలంటైన్స్ డే స్పెషల్ మ్యారేజ్ డే అంటూ ఒక అట్లా ఏం లేదు ఇక్కడ రెడీ అయ్యి తీసుకెళ్తున్నా నా స్కూటీ మా ఆయన తీసుకెళ్ళిండు కాబట్టి ఇప్పుడు మాకు ఏం ఆప్షన్ లేదు ఆటోలో మేము వెళ్తున్నాం ఇంకా ఆటోలో స్కూల్ దగ్గరికి వెళ్ళి స్కూల్లో ఇలా పూజ అటెండ్ అయినాం చూడండి పాపను అక్కడ సార్ దగ్గర పెట్టుకున్నాడు ఇది ఒక అదృష్టంగా భావించిన నేనైతే నా కొడుకుకు ఇలా రావడం అనేది ఫస్ట్ గురువులు తల్లిదండ్రి తర్వాత స్కూల్లో ఒక సరస్వతి నిలయము ఆ నిలయంలో ఒక విద్యను బోధించే వాళ్ళే మళ్ళీ సెకండ్ గురువులే వీళ్ళకు గురువు కాబట్టి అలా వాళ్ళకు నా కొడుకుకు అలా ఇన్వైట్ చేయడము అలాంటి అదృష్టం రావడము సరస్వతి నిలయంలో పూజ చేయించుకోవడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయినా తర్వాత మా ఆయన వచ్చింది ఇంకా వచ్చిన తర్వాత మమ్మల్ని పూజ కంప్లీట్ అయ్యేసరికి వచ్చిండు పికప్ చేసుకొని ఇంకా డైరెక్ట్ మళ్ళీ బాబా టెంపుల్కి వెళ్ళినాము అక్కడ పూజ కూడా అటెండ్ అయినాము అక్కడ వీడియో ఆప్షన్ లేదు తీయడానికి ఉండదు కొన్ని టెంపుల్స్ లోపలల్లో అమ్మవారు విగ్రహాలకు నగలు అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ సో అట్లా లోపల అలో చేయరు మనం బయట నుంచి ఏమన్నా తీసుకోవడానికి పాసిబుల్ అయితేనే తీసుకోవాలా సో ఇక్కడ బాబా టెంపుల్లో విజిట్ చేసి అన్నీ దర్శనం మొత్తం కంప్లీట్ చేసి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ అక్కడ జ్ఞాన సరస్వతి టెంపుల్కి వెళ్ళినాం అన్నట్టు సో గురుదత్త కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అట్లా గురువు యొక్క నమస్కారం మా బావుకు ఉండాలని గురువుల నమస్కారం అందరి ఇప్పించి ఈరోజు వారిని దీవించండి మీరు కూడా నెక్స్ట్ ఇయర్ వరకు మా అయాన్స్ మంచిగా చదువుకొని మంచివాడు కావాలి గొప్పవాడు కావాలని మీరందరూ కూడా నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా బీఎడ్ చేసిన వాళ్ళే అలాగే కాబోయే టీచర్స్ ఉన్నారు కూడా కొందరు టీచర్స్ కూడా ఉన్నారు సో మీరందరూ నా కొడుకును దీవించండి మంచిగా చదువుకోవాలి మా పాపలాగా ఆల్రెడీ మీకు మా పాప ఎలా ఉంటుందో తెలుసు కదా వాళ్ళు తను ఎలా రీడ్ చేసావు తను అక్కడ సరస్వతి నమస్తుభ్యం వాడితే ప్రిన్సిపల్ సార్ అసలు షాక్ అయ్యి సారు ఇంత బాగా వాడింది ఒక అక్షరం కూడా పొల్లు పోకుండా మాట్లాడుతుంది అన్నీ మంచి మాట్లాడుతుంది అని చెప్పేసి సార్ చాలాసేపు తనను దీవించిండు చాలా హ్యాపీగా అనిపించింది అలా గురువు తనను దీవించడం అనేది తన స్కూల్ గురువు ఫస్ట్ గురువు అతనిగా అలా పాపను అంత మంచి దీవించిండు ఎవరికైనా తల్లిదండ్రికి అదే కదా తన కూతురికి కొడుకుకు అలా గురువుల యొక్క గురుదక్ష అంటాం కదా అట్లా తీసుకో మనము ఎప్పుడో ఒకరోజు ఏదో ఒకరోజు గురుదక్ష ఇచ్చుకోవాలా సో మన పిల్లలకు వాళ్ళు గురువులు ఇలా దీవించడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఇది వచ్చేసి జ్ఞాన సరస్వతి టెంపుల్కి మేము ఎంట్రీ అయినాము సో లోపల అమ్మవారు చాలా బాగుంది ఇది మెయిన్ లోపల ఎంట్రీ కానీ లోపల ఫొటోస్ కెమెరా అలో లేదు నేను తీయలేకపోయినా మేమందరం మళ్ళీ ఇక్కడ వెనకాల వస్తుంది మా హస్బెండ్ ముందర మా పిల్లలు మధ్యలో ఒక ఆంటీ ఉంది సో అందరం కలిసి బయలుదేరినాము నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్